హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. ఈ వీడియో తెలుగులో ఉంటుంది. ఈ వీడియోలో హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరియు ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్లైడ్లో ఈ స్లైడ్లో హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అనేది టైప్ చేసి పెట్టడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి అన్ని న్యూస్ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఇవన్నీ కూడా ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్. ఇవి హిందూ న్యూస్, ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఇవి. సో ఇవి కూడా మనం డిస్కస్ చేస్తాం, ఎక్సెప్ట్ ఎడిటోరియల్. ఎడిటోరియల్ కాకుండా మిగతావన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో లెసన్ నుండి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? హిందూ న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి న్యూస్ అండ్ ఈనాడు న్యూస్ పేపర్లో ఉన్నటువంటి ముఖ్యమైన న్యూస్, హిందూ న్యూస్ పేపర్లోని ఎడిటోరియల్, దాంతోపాటు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. అండ్ ఈ వీడియో ఎండింగ్లో చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నట్టుగా ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించినటువంటిది, సో నేను ఒక స్మాల్ క్విజ్ ఇస్తానండి. అది మీరు కామెంట్స్లో టైప్ చేసి పెట్టేసేయండి. దాంతోపాటు గ్రూప్ 1 యూపీఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ వీడియో ఎండింగ్లో ఒక అసైన్మెంట్ ఉంటుంది. ప్లీజ్ డూ దట్ అసైన్మెంట్. ఫస్ట్ ఈరోజు మనం వీడియో లెసన్లో డిస్కస్ చేయబోయేది ఇండో పాకిస్తాన్ ఇష్యూ. ఈ ఇండో పాకిస్తాన్ ఇష్యూ గురించి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో 2 ఎడిటోరియల్లో కవర్ అయింది, దాంతోపాటు రిమైనింగ్ న్యూస్లో కూడా కవర్ అయింది. సో అన్నీ కలిపి సమ్మరైజ్గా మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, ఇది ఎడిటోరియల్లో కవర్ అయినటువంటిది. సో లివింగ్ ఆన్ ద ఎడ్జ్, ఇండియా అండ్ పాకిస్తాన్ నీడ్ టు ఫైండ్ ఏ వే టు కీప్ డిఎస్కలేటింగ్ టెన్షన్స్. ఈ యొక్క ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశం పాకిస్తాన్ మధ్యలో తీవ్రమైనటువంటి, సో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ తీవ్రమైనటువంటి పరిస్థితుల్ని తగ్గించాలంటే భారతదేశం కానీ పాకిస్తాన్ కానీ ఏం చేయాలి, ఏ దేశాల యొక్క సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ ఎడిటోరియల్లో సో డిస్కస్ చేయడం జరిగింది. అసలు భారతదేశానికి పాకిస్తాన్కి ఈ మధ్యలో జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటంటే ఈ 4 ఈవెంట్స్: టెర్రరిస్ట్ అటాక్ జరగడం, దాని తర్వాత సెకండ్ ఇండియా బాలాకోట్ పైన అటాక్ చేయడం, దాని తర్వాత పాకిస్తాన్ వాళ్ళు మన ఇండియా పైన అటాక్ ట్రై చేయడం, దాని తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్ని వాళ్ళు సో బంధించడం. అసలు ఈ ఫ్యాక్టర్స్ అన్నిటికీ అంటే దారితీసినటువంటి పరిస్థితులు ఏంది, ఇంకా ఏ విషయాలు కూడా భారతదేశంకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి సో ఈ పరిస్థితుల్ని తీవ్రతరం చేయొచ్చు, ఉద్రిక్త పరిస్థితుల్ని తీవ్రతరం చేయొచ్చు? ఎలాంటి పరిస్థితులు? ఎందుకంటే ఇప్పుడు రెండు దేశాలు కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఏ దేశం కూడా వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా లేదు. దాంతోపాటు రెండు దేశాల యొక్క మిలిటరీ కూడా రెడీగా ఉంది వార్ చేయడానికి. ఒక దేశం యొక్క మిలిటరీ రెడీగా లేకపోతేనే వాళ్ళు ఏమన్నా పీస్ కోసం ట్రై చేయొచ్చు, అలా కాదు. రెండు దేశాలు కూడా రెడీగా ఉన్నాయి. దాంతోపాటు మన భారతదేశంలో ఇప్పుడు ఎలక్షన్స్లో జరగబోతున్నటువంటి డొమెస్టిక్ కండిషన్స్, అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్కు ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూ, ఇండియాలో ఉన్నటువంటి నరేంద్ర మోడీకి కూడా ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి ఇష్యూ. ఈ సంఘటనలు కూడా భారతదేశం పాకిస్తాన్లో మధ్య ఉన్నటువంటి ఈ ఉద్రిక్తతలను తీవ్రతరం చేయొచ్చేమో అని చెప్పేసి ఎడిటోరియల్ యొక్క ముఖ్యమైనటువంటి విషయం. పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, పాకిస్తాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఇండియా అనేది ఆపరేషన్ పతాన్కోట్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్ పతాన్కోట్ చేసిన తర్వాత ఇది ఖచ్చితంగా, ఇప్పుడు కనుక పాకిస్తాన్ రియాక్ట్ అవ్వలేదనుకోండి, అది ఖచ్చితంగా పాకిస్తాన్ రెప్యుటేషన్కి, దాంతోపాటు ఇమ్రాన్ ఖాన్ గవర్నమెంట్ యొక్క రెప్యుటేషన్కి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మొన్న పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్ ట్రై చేయడం జరిగింది. దాంతోపాటు ఇప్పుడు కూడా పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే కనుక ఆల్రెడీ మనం సర్జికల్ స్ట్రైక్ చేశాం, మళ్ళీ ఈ స్ట్రైక్ పతాన్కోట్ స్ట్రైక్ చేసిన తర్వాత కూడా పాకిస్తాన్ సైలెంట్గా ఉన్నట్టయితే కనుక పాకిస్తాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకునే ఛాన్స్ ఉంటుందని చెప్పేసి పాకిస్తాన్ అటాక్ చేయడం జరిగింది, అటాక్ ట్రై చేసింది. దాంతోపాటు మన భారతదేశము పాకిస్తాన్ లోపలికి వెళ్ళి, అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్లోకి కాకుండా పాకిస్తాన్ లోపల ఇంటీరియర్లోకి వెళ్ళి బాలాకోట్ పైన అటాక్ చేయడం వరకు ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఒక కొత్త మిలిటరీ విధానాన్ని సెట్ చేయాలి. అదేంటంటే పాకిస్తాన్ డీప్ స్పేస్, పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అటాక్ చేయడం ద్వారా ఒకవేళ పాకిస్తాన్ సైలెంట్గా ఉంటే కనుక దీన్ని మనం ఒక రెగ్యులర్ ప్యాటర్న్లో చేయొచ్చు అని చెప్పేసి, అంటే రెగ్యులర్గా ఇట్లాంటివి వేస్తూ ఉండొచ్చు ఫ్యూచర్లో అని చెప్పేసి ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూ. అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఇలానే చేస్తుంటాయి. అమెరికాకి ఎప్పుడైనా సరే, ఏ దేశంలోనైనా నుంచి అయినా సరే అమెరికాకు తీవ్రవాదం నుంచి ముప్పు ఉంది అనుకుంటే కనుక అమెరికా ఏం చేస్తుంది? ఆ దేశం పైన అటాక్ చేస్తుంది, మాకు తీవ్రవాదం ముప్పు ఉంది కాబట్టి. సో ఇండియా కూడా అలానే ట్రై చేసింది. ఓకే, ఇండియా ఆలోచించినటువంటి మెథడ్ ఏంటంటే నాన్ మిలిటరీ ప్రీ ఎంప్టివ్ స్ట్రైక్, అంటే మిలిటరీ స్థావరాలపైన కానీ పౌర స్థావరాలపైన కానీ ఎట్లాంటి దాడి చేయకుండా కేవలం ఏవైతే గనక తీవ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటినే టార్గెట్ చేస్తూ భారతదేశం దాడి చేసింది. ఇప్పుడు పాకిస్తాన్కు సైలెంట్గా ఉంటేనేమో
ఫ్యూచర్లో ఇండియా ఇలాంటి దాడులు చాలా చేస్తుంది. మరి సైలెంట్గా ఉండకుండా ఏం చేసింది పాకిస్తాన్? పాకిస్తాన్ కూడా భారతదేశం యొక్క ఎయిర్ స్పేస్లోకి వాళ్ళ యొక్క యుద్ధ విమానాలను పంపడం జరిగింది. వాటిని చేజ్ చేస్తున్నటువంటి క్రమంలో మన యొక్క యుద్ధ విమానం పాకిస్తాన్లో కూలిపోవడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి అభినందన్ని పాకిస్తాన్ వాళ్ళు బందీగా పట్టుకోవడం జరిగింది. సో కాబట్టి పాకిస్తాన్ ఖచ్చితంగా రియాక్ట్ అవ్వాల్సినటువంటి సిట్యుయేషన్ వచ్చింది. ఎందుకంటే భారతదేశం ఈసారి రిటాలియేటరీ స్ట్రైక్, ప్రతిదాడి చేయలేదు. భారతదేశం ఈసారి చేసింది ఏంది, నాన్ మిలిటరీ ప్రియంటివ్ స్ట్రైక్, చాలా కేర్ఫుల్గా చేయడం జరిగింది. ఒకవేళ ఈసారి పాకిస్తాన్ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకుండా ఉంటే కనుక ఇండియాకి చాలా అడ్వాంటేజ్ ఉండేది స్టూడెంట్స్. దాంతోపాటు ఇప్పుడు మన భారతదేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఈ తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులను యుద్ధానికి దారితీయకుండా ఎలా తక్కువ చేయొచ్చు? ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వేరే కంట్రీ హెల్ప్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. యుఎస్ఏ తీసుకుందాం. యుఎస్ఏని ఇప్పుడు పాకిస్తాన్ నమ్మే పరిస్థితిలో లేదు. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్ ఏమనుకుంటుందంటే యుఎస్ఏ భారత్ వైపే ఎక్కువ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. రష్యా, అసలు రష్యా సపోర్ట్ చేస్తుందంటే రష్యాకి ఇంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, సపోర్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. పోనీ చైనా చేస్తే, చైనా యొక్క ఉచిత సలహాని ఇప్పుడు భారతదేశం తీసుకునే పరిస్థితిలో లేదు. సో మీరు చెప్పింది చాలండి, లడి తీసుకునే అంటారు చైనా వాళ్ళతో. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? ఉన్నటువంటి రెండే ఇష్యూస్, ఒకటేమో యుఎస్ఏ రెండు దేశాల వాళ్ళని పిలిచి ఒక స్ట్రాటజిక్గా సాల్వ్ చేయాలి, లేకపోతే రెండు ఇండియా బ్యాక్ ఛానల్ నెగోషియేషన్స్, అంటే భారతదేశ సైనికాధికారులు పాకిస్తాన్ సైనికాధికారులు వేరే ఎక్కడైనా న్యూట్రల్ వెన్యూలో కలిసి, వేరే థర్డ్ కంట్రీలో కలిసి మనం దీని ఉద్రిక్తత పరిస్థితులు ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచించాలి. ఇవే మన భారతదేశం అండ్ పాకిస్తాన్ ముందున్నటువంటి సవాళ్ళు. నెక్స్ట్ అదే ఎడిటోరియల్లో కమింగ్ హోమ్ అభినందన్ గురించి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు నేను డిస్కస్ చేసింది మొత్తం కూడా దీనికి రిలేటెడే. సో పాకిస్తాన్ వాళ్ళు, పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ప్రకటించాడు ఏమని, మేము అభినందన్ని తిరిగి ఇచ్చేస్తున్నాము, మేము శాంతిని కోరుకుంటున్నామని. నిజంగా పాకిస్తాన్ శాంతిని కోరుకుంటే అంతకన్నా హ్యాపీ ఏం లేదు. కాకపోతే పాకిస్తాన్ ఎక్కువ వేరే దేశాల నుంచి వచ్చినటువంటి ఒత్తిడికి తలొగ్గింది. ఏ దేశాలనేవి మనం ఇప్పుడు కమింగ్ వీడియోలో చూస్తాం, కమింగ్ లెసన్స్లో. సో పాకిస్తాన్ అనేది ఖచ్చితంగా ఇప్పుడు తన యొక్క ఉగ్రవాద స్థావరాలపైన చర్య తీసుకోవాలి, తీసుకోకపోతే ఇది ఖచ్చితంగా ఫ్యూచర్లో కూడా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధానికి దారితీయొచ్చు. దానితోపాటు ఒకవేళ పాకిస్తాన్ ఇంకా చర్యలు తీసుకోకపోతే గనక, మేము ఆల్రెడీ చూసాం మనం ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్, దాని నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడిని గురి కావాల్సి వస్తుంది. అప్పుడు పాకిస్తాన్, ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క ఎకానమీ చాలా ప్రాబ్లంలో ఉంది, ఇంకా ప్రాబ్లంలోకి వెళ్ళిపోతుంది. మనము పర్వేజ్ ముషరఫ్ తీసుకున్నటువంటి నిర్ణయాలను చూస్తే, పర్వేజ్ ముషరఫ్ 2003లో తీవ్రవాద స్థావరాల మీద కఠినమైనటువంటి చర్య తీసుకోవడం జరిగింది. అప్పుడు రెండు దేశాల మధ్య కూడా చాలా సానుకూలమైనటువంటి చర్యలు జరిగినాయి, మీకు తెలుసు అనుకుంటా. సో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే ధోని బ్యాటింగ్ చూడడానికని చెప్పేసి పర్వేజ్ ముషరఫ్ స్టేడియం కూడా రావడం జరిగింది. అట్లాంటి పీస్ ప్రాసెస్ ఉంటుండే అనమాట. దాంతోపాటు అప్పుడు పాకిస్తాన్ యొక్క ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ కూడా చాలా స్థిరంగా స్టేబుల్గా ఉంటుండే. మరి సొల్యూషన్ ఏంది? సొల్యూషన్ ఏంటంటే మన భారతదేశం కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, అనుకూలత చూపెట్టుకుంటూ తీవ్రవాద స్థావరాలపైన తగిన చర్య తీసుకోవాలని కోరాలి. దానివల్ల సో భారతదేశానికి పాకిస్తానికి మధ్యలో శాంతి చేకూరేటటువంటి ప్రయత్నాన్ని చేయొచ్చు. నెక్స్ట్, పాకిస్తాన్ విల్ రిలీజ్ అభినందన్ టుడే, ఈరోజు రిలీజ్ చేస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనకాల ఏ ప్రభుత్వాల యొక్క ఒత్తిడి ఉందనుకోవచ్చు? అమెరికా, సౌదీ అరేబియా అండ్ యుఏఈ. పాకిస్తాన్ ఏం చెప్పింది? దే ఆర్ గోయింగ్ టు రిలీజ్ అభినందన్ అని చెప్పింది. హౌ ఇట్ హెల్ప్స్, ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది భారతదేశానికి పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి సంబంధాలను మెరుగుపరచడానికి? ఓకే, ఏ విధంగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఉద్రిక్తత పరిస్థితుల్ని కొద్దిగా తగ్గించడానికి ఇది ఉపయోగపడుతుంది. అసలు యుఏఈకి సౌదీ అరేబియాకి అంత ఇంట్రెస్ట్ ఎందుకు? అంత ఇంట్రెస్ట్కి ఎందుకంటే మీకు తెలుసు, మొన్ననే సౌదీ అరేబియా ప్రిన్స్ వచ్చాడు, అతను పాకిస్తాన్లో ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేశాడు, ఇండియాలో అనౌన్స్మెంట్ చేశాడు. ఇప్పుడు కనుక యుద్ధం వచ్చిందనుకోండి, ఆ ఇన్వెస్ట్మెంట్స్కి తీవ్రమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి నెక్స్ట్, అనదర్ పుష్ ఎట్ యుఎన్ఎస్సి టు బ్యాన్ అజార్, మసూద్ అజార్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా లిస్టింగ్లో పెట్టండి అని చెప్పేసి మళ్ళీ అంతర్జాతీయ భద్రతా మండలి ముందుకు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఏ దేశాలు ప్రతిపాదన తీసుకొచ్చాయి? యుఎస్, యూకే, ఫ్రాన్స్. ఇంతకుముందు ఇది ఎన్నవసారి ఇలా ప్రతిపాదన తీసుకురావడం? నాలుగవసారి. ఈ ప్రతిపాదనలో ఏముంది, ఏముందంటే సో మసూద్ అజార్ పైన ట్రావెల్ బ్యాన్, దాంతోపాటు అతను ఎలాంటి ఆయుధాలు ఎగుమతి దిగుమతులు చేసుకోకుండా, దాంతోపాటు అతనికి సంబంధించినటువంటి ఆస్తులన్నింటినీ కూడా సో ఫ్రీజ్ చేసేసేయండి అని చెప్పేసి. సో దీని యొక్క
ఈ ప్రతిపాదన పైన ఏదైనా దేశానికి ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక ఎన్ని రోజులలో దాన్ని ఆబ్జెక్షన్స్ రైజ్ చేయాలి? 10 డేస్లో. 10 డేస్లో ఏదైనా ఒక కంట్రీకి, సో మాకు దీనికి అభ్యంతరాలు ఉన్నాయని ఆబ్జెక్షన్స్ రేజ్ చేయాలి. ఒకవేళ 10 డేస్లో కనుక ఎలాంటి ఆబ్జెక్షన్స్ రాకపోతే ఈ తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్టుగా ప్రకటించి అతన్ని అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటించడం జరుగుతుంది. నెక్స్ట్ చైనా స్టాండ్. చైనా స్టాండ్ ఏంది? దీనిపైన చైనా ఇదివరకు ఆల్రెడీ తన యొక్క వీటో అధికారాలను ఉపయోగించడం జరిగింది ఈ విషయంలో. సో ఈసారైనా చైనా వీటో అధికారాన్ని ఉపయోగిస్తుందో లేదో మనం చూడాల్సినటువంటి విషయం. నెక్స్ట్ స్టూడెంట్స్, పాలిటిక్స్ సంబంధించినటువంటిది. సో ఈ పాలిటిక్స్ సంబంధించినటువంటి న్యూస్లు ఏమున్నాయో చూద్దాం ఈరోజు. సుప్రీంకోర్టు స్టేస్ ఎవిక్షన్ ఆఫ్ ట్రైబల్స్. మనం ఆల్రెడీ చూసాము 2006 చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, ఎవరైతే కనుక తమను తాము అడవికి చెందినటువంటి వాళ్ళుగా ప్రూవ్ చేసుకోలేకపోతారో వాళ్ళందరినీ కూడా అడవిలో నుంచి వెళ్ళగొట్టాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. కాకపోతే సుప్రీంకోర్టు ఇప్పుడు స్టే ఇచ్చింది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఈ యొక్క ప్రాసెస్ని లీగల్గా చేయడంలో విఫలమైనవి కాబట్టి సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఎంతమంది పైన ఎఫెక్ట్ చూపెట్టిందంటే 1100,000 ప్రజలపైన ఎఫెక్ట్ చూపెట్టింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అసలు రాష్ట్రాలు ఎవరైతే గనక ప్రజలు అడవికి చెందిన వాళ్ళు, అటవీ భూములపైన హక్కులు ఉన్నాయని డిసైడ్ చేసేటటువంటి ప్రాసెస్ సరిగా ఉందా లేదా అనేది మళ్ళీ ఒకసారి పరిశీలించండి. అది సరిగా లేదు అని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం కేసు ఫైల్ చేయడం జరిగింది. దానికి రెస్పాన్స్గా సుప్రీంకోర్టు తాము ఇచ్చినటువంటి ఆర్డర్స్ పైన స్టే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. ఇష్యూ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, సో అసలు ఇంతమంది యొక్క అభ్యర్థనను మీరు ఎందుకు రిజెక్ట్ చేశారు? రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి మీరు ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పారా? ఓకే, అసలు ఎందుకు అంటే ఇంత గ్యాప్, ఇంత టైం ఎందుకు తీసుకున్నారు మీరు? దానితో పాటు మీరు రిజెక్ట్ చేసేయడానికి స్టేట్ లెవెల్ కమిటీస్ ఆ యొక్క మీటింగులు కూడా మీరు సరిగా నిర్వహించలేదు. దాంతోపాటు అసలు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఎవరైతే కనుక ట్రైబల్ పీపుల్, తెగల ప్రజలు ఉన్నారో, ఒక ఆదిమ తెగలు ఉన్నారో, ట్రైబల్ పీపుల్ ఎవరున్నారో, షెడ్యూల్ ట్రైబ్స్, వాళ్ళకి సరైనటువంటి సో సపోర్ట్ ఇవ్వలేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్. దాంతోపాటు అసలు ఏం ఎవిడెన్స్ లేకుండానే, ఇన్సఫిషియంట్ ఎవిడెన్స్ లేకుండానే కొంతమంది యొక్క అభ్యర్థనలను తిరస్కరించడం జరిగింది. కాబట్టి ఈ ప్రాసెస్ని మళ్ళీ ఒకసారి మీరు జాగ్రత్తగా చేయండి అని సుప్రీంకోర్టు తన యొక్క ఆర్డర్ పైన స్టే ఇవ్వడం జరిగింది. సో అసలు ఒక వ్యక్తి తను అటవీ ప్రాంతానికి చెందిన వాడినా కాదా అనేది ప్రూవ్ చేసుకునేది ఎలా అంటే, ఇది 3 స్టెప్స్ ఉంటాయి స్టూడెంట్స్. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ గ్రామసభ డిసైడ్ చేస్తుంది అతను అటవీ ప్రాంతానికి చెందినవాడా కాదా అనేది. దానిపై తనకు ప్రాబ్లం ఉంటే అతను డివిజనల్ స్థాయికి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడ కూడా ప్రాబ్లం ఉంటే అతను డిస్ట్రిక్ట్ స్థాయికి అప్పీల్ చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ స్థాయిలో చేసినటువంటి అప్పీలే, సో అక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంటే ఫైనల్ జడ్జిమెంట్. డేటా అకార్డింగ్ టు మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్, మొత్తంగా 42 లక్షల మంది మేము అటవీ ప్రాంతాలకు చెందిన వాళ్ళము అని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో 18 లక్షల మంది ప్రజలకి పోడు పట్టాలు, పోడు వ్యవసాయం చేసుకోవడానికి పట్టాలు ఇవ్వడం జరిగింది. 19 లక్షల మంది యొక్క సో వాళ్ళ యొక్క అభ్యర్థనను తిరస్కరించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇప్పుడు అదే చెప్పింది, అంతమందిని మీరు ఏ బేస్ మీద తిరస్కరించారు అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలని అడగడం జరిగింది. సో చాలా అంటే ఎంతమంది రిజెక్షన్ అంటే, ఆల్మోస్ట్ ఆల్ అప్లై చేసిన వాళ్ళలో 100 మంది అప్లై చేస్తే 44% మంది యొక్క అభ్యర్థనలు రిజెక్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఫండ్స్ ఫర్ సబార్డినేట్ జుడిషియరీ. దిగువ స్థాయి న్యాయస్థానాలకి సరైనటువంటి ఫండింగ్ లేదు, ఆ ఫండింగ్ ఇవ్వండి అని చెప్పేసి సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. అంటే కేంద్ర ప్రభుత్వాలు అనేవి రాష్ట్ర ప్రభుత్వాలకి ఫండింగ్ ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిగువ న్యాయస్థానాలలో కావలసినటువంటి మౌలిక వసతుల్ని వాళ్ళు చేకూర్చడం జరుగుతుంది. ఇక్కడ మనం దిగువ స్థాయి న్యాయస్థానాలు అంటే ఏంటి స్టూడెంట్స్? డిస్ట్రిక్ట్ కోర్ట్స్ కానీ సెషన్స్ కోర్టు కానీ ఇవన్నీ కూడా దిగువ స్థాయి న్యాయస్థానాల పరిధిలోకి వస్తాయి. నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్ అలౌస్ 11 డాక్యుమెంట్స్ టు ప్రూవ్ ఓటర్స్ ఐడెంటిటీ. అంటే మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు మీ దగ్గర ఓటర్ స్లిప్తో పాటు ఈ కింద ఉన్నటువంటి 11 డాక్యుమెంట్స్లో ఏది ఒకటి ఉన్నా సరే మీరు ఓటు వేయడానికి ఎలిజిబుల్. అందులో పాస్పోర్ట్ అయినా సరే, డ్రైవింగ్ లైసెన్స్ అయినా సరే, లేదా పాస్బుక్ బ్యాంక్ పాస్బుక్ అయినా, లేదా పాన్ కార్డ్ అయినా, ఉపాధి హామీ పథకం కార్డు అయినా, ఇలాంటివి ఏవైనా సరే ఈ 11 వాటిలో ఏదైనా తీసుకోవచ్చు ఆధార్ కార్డుతో సహా.
ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓన్లీ ఓటర్ ఐడి కార్డు, ఓటర్ ఐడి స్లిప్ ఉంటే అలౌ చేయరు. ఓటర్ ఐడి కార్డు ఉంటే ఏం కాదు, ఓటర్ ఐడి కార్డు లేకపోతే కనుక ఓటర్ స్లిప్తో పాటు ఇందులో ఉన్నవి ఏవైనా సరే అతను క్యారీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఎలక్టోరల్ బాండ్స్. ప్రభుత్వము ఎలక్టోరల్ బాండ్స్ని సేల్ చేయబోతుందని ఎన్ని విడతలుగా? 3 విడతలుగా, మార్చ్, ఏప్రిల్, మే నెలలో. దీన్ని కండక్ట్ చేసేది ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అసలు ఈ ఎలక్టోరల్ బాండ్స్ యొక్క ప్రధానమైనటువంటి ఆవశ్యకత ఏంటంటే భారతదేశ ఎన్నికల్లో పారదర్శకతను తీసుకురావడానికి అని చెప్పేసి ఈ ఎలక్షన్ బాండ్స్ని తీసుకొచ్చారు. అంటే మీరు ఏదైనా పొలిటికల్ పార్టీకి డొనేషన్ ఇవ్వాలనుకుంటే కనుక ఆ బాండ్ని మీరు బ్యాంకులో వేసినట్టయితే ఆ పొలిటికల్ పార్టీ పైన అప్పుడు ఆ పొలిటికల్ పార్టీ ఆ బాండ్ పేపర్స్ అన్నింటిని కూడా రిడీమ్ చేసుకుంటుంది. అంటే ఆ బాండ్ పేపర్స్ని ఆ పొలిటికల్ పార్టీ తన తన ఖాతాలో వేసుకుంటుంది. వేసుకుంటే అప్పుడు బ్యాంకు ఆ పొలిటికల్ పార్టీకి ఆ మనీ ఇవ్వడం జరుగుతుంది. నేను సింపుల్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒక పర్సన్ అనుకోండి, పర్సన్ ఏ అనుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే పార్టీకి ఫండింగ్ ఇద్దామనుకున్నారు. ఎంత? ఒక 20,000. సో మీరు ఎస్బీఐ దగ్గరికి వెళ్ళి ఎస్బీఐ దగ్గర ఒక 20,000 బాండ్ పేపర్ కొంటారనమాట. ఆ బాండ్ పేపర్ కొని మీరు ఏ పొలిటికల్ పార్టీకి ఇద్దామనుకుంటున్నారో ఆ పొలిటికల్ పార్టీ పేరు రాసి మళ్ళీ ఎస్బీఐలోనే దాన్ని డిపాజిట్ చేసేస్తారు. ఈ బాండ్ పేపర్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి వచ్చిన బాండ్ పేపర్లు, కాంగ్రెస్కి వచ్చిన బాండ్ పేపర్లు, ఈ బాండ్ పేపర్లన్నీ కూడా ఆ పార్టీ దగ్గరికి వెళ్తాయి. ఆ పార్టీ ఏం చేస్తుందంటే మళ్ళీ వాళ్ళు ఆ బ్యాంకులలో డిపాజిట్ చేసుకుంటే అవి మనీ ఫామ్లోకి కన్వర్ట్ అవుతాయి. ఇది స్టూడెంట్స్, దీన్ని ఎలక్టోరల్ బాండ్స్ అంటారు. ఎలక్టోరల్ బాండ్స్ గురించి నేను రేపు ఒక సపరేట్ వీడియో చేస్తానండి. సో అందులో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఇది న్యూస్ పేపర్ అనాలిసిస్ కాబట్టి ఇది ఇంకా డ్రాగ్ అవ్వకుండా ఉంటుంది. ఎలక్ట్రల్ బాండ్స్ని మార్చ్ 1 to 15, ఏప్రిల్ 1 to 20 అండ్ మే 6 to 15 మధ్యలో సో సేల్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క వ్యాలిడిటీ ఎంత అంటే 15 డేస్. 15 డేస్ తర్వాత ఇవి ల్యాప్స్ అయిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ న్యూస్ ఈరోజు న్యూస్ పేపర్లో. జీడిపి, భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ 7% ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారంటే సో ముందస్తు అంచనాలు. ఇది ఎన్నవ ముందస్తు అంచనాలు? 2వ ముందస్తు అంచనాలు. ఆర్థిక సంవత్సరం ముందు వస్తే కనుక వాటిని ముందస్తు అంచనాలు అంటారు. ఆర్థిక సంవత్సరం తర్వాత వస్తే వాటిని రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. ఈ ముందస్తు అంచనాల ప్రకారం భారతదేశ యొక్క జీడిపి వృద్ధి రేటు 2018-19 ఎంత ఉండొచ్చు ఫ్రెండ్స్? 7% ఉండొచ్చు. దీన్ని రిలీజ్ చేసింది ఎవరు? సిఎస్ఓ. బేస్ ఇయర్ ప్రామాణిక సంవత్సరం 2011-2012. మన యొక్క వృద్ధి మందగించడానికి, వృద్ధి తగ్గడానికి కారణమైంది వ్యవసాయ సెక్టార్లో. అగ్రికల్చర్ సెక్టార్లో 2.7% ఉండడం గ్రోత్ చాలా తక్కువ ఉంది. అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కూడా గ్రోత్ అనేది 8.1% ఉంది. దీనివల్ల జీడిపి తగ్గే ఛాన్స్ ఉంది. ఈ రిపోర్ట్ ప్రకారం మన యొక్క సైజ్ ఆఫ్ ద ఎకానమీ, మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ యొక్క సైజ్ ఎంత అంటే 190.54 lakh crores. ఇది నామినల్ జీడిపి. నామినల్ జీడిపి అండ్ రియల్ జీడిపి అని రెండు ఉంటాయి స్టూడెంట్స్. రియల్ జీడిపినేమో ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకుంటుంది. నామినల్ జీడిపి ఏమో ఇన్ఫ్లేషన్ పరిగణలోకి తీసుకోదు. నెక్స్ట్ పరికాపిట ఇన్కమ్. ఈ రిపోర్ట్ ప్రకారం మన భారతదేశంలోని పరికాపిట ఇన్కమ్ 87,000 to 92,000 పెరగడం జరిగింది. నెక్స్ట్ స్కామ్ హిట్ పిఎన్బి కమ్స్ ఫస్ట్ ఇన్ ఎగ్జిక్యూటింగ్ రిఫార్మ్స్ ఎజెండా. సో బ్యాంకులలో ఎవరైతే కనుక సంస్కరణలు అమలు చేశారో ఆ సంస్కరణలు అమలు చేసినటువంటి అన్ని బ్యాంకులకు రేటింగ్ ఇవ్వడం జరిగింది. అందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి టాప్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. రేటింగ్ ఏంది ఈ సంస్కరణలు ఏంటంటే ఈఏఎస్ఈ ఎన్హాన్స్డ్ యాక్సెస్ అండ్ సర్వీస్ ఎక్సలెన్స్ అనేది. అంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఎవరైతే కనుక సంస్కరణలు అమలు చేశారో వాళ్ళకి రేటింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంక్కి ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. దాని తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ ఎస్బీఐ. పంజాబ్ నేషనల్ బ్యాంక్ అనేది నీరవ్ మోడీ స్కామ్కి చాలా ప్రభావం కావడం జరిగింది. 14,356 crore స్కామ్ అది. సో ఇప్పుడు భారతదేశ ప్రభుత్వంలో పరిధిలో, అంటే ఆర్బీఐ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏవైతే గనక సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదో వాటిని పీసీఏ ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్ పరిధిలోకి ఉండడం జరుగుతుంది. అంటే సత్వర దిద్దుబాటు చర్య. ఈ సత్వర దిద్దుబాటు చర్యలో నుండి ఈ మధ్యలో 6 బ్యాంకులను తీసివేయడం జరిగింది. ఇంకా 6 బ్యాంకులు ఉన్నాయి స్టూడెంట్స్ సత్వర దిద్దుబాటు చర్యలో భాగంగా. నెక్స్ట్ ఇంటర్నేషనల్ న్యూస్ ఏందో డిస్కస్ చేద్దాం. ట్రంప్ కిమ్ టాక్స్ కొలాప్స్. ట్రంప్స్కి, డొనాల్డ్ ట్రంప్కి ఉన్ను, సో కిమ్కి, నార్త్ కొరియా ప్రెసిడెంట్కి ఉన్నటువంటి మధ్యలో జరిగినటువంటి టాక్స్, 2వ సమావేశాలు అనేవి అర్ధాంతరంగా ముగిసిపోవడం జరిగింది. మొదటి సమావేశాలు ఎక్కడ జరిగినాయి స్టూడెంట్స్? సింగపూర్. 2వ సమావేశాలు ఇప్పుడు ఎక్కడ జరిగినాయి? సో వియత్నాం రాజధాని అయినటువంటి
హనోయ్లో జరగడం జరిగింది. ఈ డీల్ ఏమైనా డీల్ జరిగిందా వీరిద్దరి మధ్య ఎలా ఉంటే నో డీల్. ఏడి అసలు ఈ డీల్ దేని గురించి? కొరియా పెనిన్సులాలో, కొరియా ద్వీపకల్పంలో న్యూక్లియార్కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ఆపేసేయాలి అని చెప్పేసి ఈ డీల్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఓకే, కాకపోతే ఇది ఎలాంటి డీల్ లేకుండానే ముగిసిపోయింది. కిమ్ ఏమని ప్రపోజ్ చేశారంటే, మేము నార్త్ కొరియాలో ఉన్నటువంటి చాలా ఇంపార్టెంట్ న్యూక్లియర్ ఫెసిలిటీని మేము రద్దు చేసుకుంటాం, మేము దాన్ని డిమాలిష్, దాన్ని ధ్వంసం చేస్తాం, మిగతా వాటిని అలానే ఉంచుతాం, కాకపోతే మీరు మా దేశంపై ఉన్న ఆంక్షలన్నింటినీ కూడా తీసివేయాలని కిమ్ అడగడం జరిగింది. దానికి డొనాల్డ్ ట్రంప్ నో చెప్పడం జరిగింది. ఇలా అయితే కాదు, మీ యొక్క అన్ని న్యూక్లియర్ ఫెసిలిటీస్ కూడా మీరు ఆపేయాలి, అలా అయితేనే మాకు ఇది అంగీకారం అని చెప్పడం జరిగింది. నెక్స్ట్, యుఎన్ ప్రోబ్ అక్యూజెస్ ఇజ్రాయెల్ ఆఫ్ క్రైమ్స్ అగెనిస్ట్ హ్యుమానిటీ. ఇజ్రాయెల్లో మానవ జాతికి వ్యతిరేకంగా నేరాలు జరిగినాయి అని చెప్పేసి చెప్పారు. ఎవరు చెప్పారు స్టూడెంట్స్? యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. అసలు ఇజ్రాయెల్లో ఎక్కడ జరిగింది ఇది? గాజా స్ట్రిప్. ఇజ్రాయెల్లో రెండు ఉంటాయి స్టూడెంట్స్, ఒకటేమో గాజా, ఇంకొకటి వెస్ట్ బ్యాంక్. ఇవి రెండు కూడా ఇజ్రాయెల్ ఆక్రమించుకున్నటువంటి పాలస్తీనా ప్రదేశాలు. ఇక్కడ సుమారు 6,000 మందిని ఇజ్రాయెల్ సైనిక దళాలు చంపడం జరిగింది. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే, అంటే వాళ్ళు ఒక నిరసన జరుపుతున్న సమయంలో, ఇది ఏ సమయంలో? March 30 నుంచి December 31 మధ్యలో. సో ఇంతమందిని చంపారంటే ఇది మానవ హక్కుల ఉల్లంఘన అని చెప్పేసి యుఎన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ చెప్పింది. ఓకే, సో ఇది గాజా స్ట్రిప్ అనేది ఎక్కడ ఉంటుందంటే మెడిటరేనియన్ సీ, మధ్యధరా సముద్రానికి మరియు ఇజ్రాయెల్కి మధ్యలో ఉంటుంది. ఒకసారి మీరు అట్లాస్ ఓపెన్ చేసి గాజా మరియు వెస్ట్ బ్యాంక్ని మ్యాప్ పాయింటింగ్ చేయండి స్టూడెంట్స్, ఒక అసైన్మెంట్ లాగా తీసుకొని. కొద్దిగా న్యూస్ ఎప్పుడైనా సరే కరెంట్ అఫేర్ చదివేటప్పుడు ఏదో వీడియో విన్నామా అయిపోయిందా అన్నట్టు ఉండకుండా ఒక అట్లాస్ దగ్గర పెట్టుకొని నేను అసైన్మెంట్స్ ఇచ్చినవి చేస్తుండండి కొద్దిగా. దాంతో మీకు చాలా షార్ట్ టైంలో నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. క్యాబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్. క్యాబినెట్ క్లియర్స్ వాలంటరీ యూజ్ ఆఫ్ ఆధార్ యాజ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. అంటే మీరు బ్యాంకులో కానీ లేదా మొబైల్ సిమ్ తీసుకున్నప్పుడు కానీ ఆధార్ మీరు ఖచ్చితంగా ఎవరిని కూడా ఆధార్ మీరు ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలని ఎవరు కూడా అడగకూడదు. అంటే ఇది వాలంటరీ, ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. ఓకే, ఆధార్ గురించి సుప్రీంకోర్టు చెప్పినటువంటి కీలకమైన జడ్జిమెంట్ ఏంటండి? కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఈ కేసులో ఆధార్ అనేది వ్యాలిడ్, ఆధార్ అనేది చెల్లుబాటు అవుతుందని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆధార్ని ఉపయోగిస్తూ వ్యక్తిగత అంటే గోప్యతా స్వేచ్ఛకు భంగం కలగకుండా ఆధార్ని ఉపయోగించాలని చెప్పడం జరిగింది. సో వ్యక్తిగత గోప్యత అంటే మన సమాచారం అనేది, సో దాన్ని మిస్యూజ్ అవ్వద్దు అని చెప్పేసి. సో ఈ సమాచారం, వ్యక్తిగత సమాచారం ఎలా ఉండాలి, దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి దానిపైన వేసినటువంటి కమిటీ, డేటా ప్రైవసీ పైన వేసినటువంటి కమిటీ శ్రీకృష్ణ కమిటీ. సో ఈ యొక్క ఆబ్జెక్టివ్, ఈ సుప్రీంకోర్టు తెచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి క్యాబినెట్ తీసుకున్నటువంటి ఈ ఆబ్జెక్టివ్ ఏంటంటే, పర్సనల్ డేటా ఆఫ్ ఆధార్ ఇట్ మస్ట్ బి ప్రొటెక్టెడ్ అగెన్స్ట్ ద మిస్యూజ్. అంటే ఆధార్ని ఎలాంటి మిస్యూజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి ఈ ఆర్డినెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాలకు సవరణ తీసుకురావడం జరిగింది? ఆధార్ చట్టానికి. నెక్స్ట్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2005, అంటే బ్యాంకులు ఖచ్చితంగా ఆధార్ అడగాల్సిన అవసరం లేదు ఈ చట్టం ప్రకారమని. దాంతోపాటు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, ఇది మొబైల్ కంపెనీకి సంబంధించి, మొబైల్ కంపెనీలు ఖచ్చితంగా ఆధార్ అడగకూడదు అని చెప్పేసి. ఈ అంటే ఆధార్ యూసేజ్ని మ్యాండేటరీ కాదు, ఆప్షనల్ అని చెప్పే క్రమంలో ఈ మూడు చట్టాలు కూడా మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. సో నో ఇండివిజువల్ షెల్ బి కంపెల్డ్, ఎవరిని కూడా మనము సో కంపెల్ చేయడానికి వీల్లేదు, అంటే ఫోర్స్గా అడగడానికి వీల్లేదు, మీరు ఖచ్చితంగా ఆధార్ ఇవ్వాలని చెప్పేసి. నెక్స్ట్, సో అలానే ఎవరైతే కనుక 18 సంవత్సరాలు నిండినయో వాళ్ళు స్వచ్ఛందంగా ఆధార్ నుంచి ఉపసంహరించుకోవచ్చు వాళ్ళ యొక్క డేటాను, ఇది కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి రెండు ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. ఒకటేమో రాజ్యాంగానికి సంబంధించినటువంటిది, ఇంకొకటేమో సో సాధారణమైనటువంటి ఆర్డినెన్స్. ఫస్ట్ జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగాన్ని సవరిస్తూ తీసుకొచ్చినటువంటి ఈ చట్టం ఏదో చూద్దాం స్టూడెంట్స్. కాన్స్టిట్యూషన్ అంటే ఏది, దేన్ని సవరించారు? కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1954. మీకు ఐడియా ఉండాలి స్టూడెంట్స్, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 35ని తెచ్చిందే రాష్ట్రపతి నిబంధన 1954. దీన్ని సవరిస్తూ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఆర్డర్ 2019 తీసుకురావడం జరిగింది. సో ఇది ఏం చెప్తుందంటే,
భారతదేశంలో ఆల్రెడీ అమల్లో ఉన్నటువంటి 77వ రాజ్యాంగ సవరణ, 103వ రాజ్యాంగ సవరణ జమ్మూ కాశ్మీర్లోకి కూడా అమలు చేస్తూ ఈ యొక్క ఆర్డర్ తీసుకోవడం జరిగింది. అసలు 77వ రాజ్యాంగ సవరణ, 103వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తున్నాయి చూద్దాం స్టూడెంట్స్. ఓకే, సో ఇది ఏ నిబంధన ప్రకారం తీసుకోవడం జరిగింది? క్లాజ్ 1 ఆఫ్ ఆర్టికల్ 370 ప్రకారం దీన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని రాష్ట్రపతి ఇష్యూ చేశారు స్టూడెంట్స్. 103వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే 10% రిజర్వేషన్లు, ఓకే, ఎవరైతే కనుక ఎకనామికల్లీ వీగర్ సెక్షన్ పీపుల్ ఉన్నారో వాళ్ళకి. ఇది 2019లో తీసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ కూడా అమలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 77వ రాజ్యాంగ సవరణ. 77వ రాజ్యాంగ సవరణ దేని గురించి స్టూడెంట్స్? 77వ రాజ్యాంగ సవరణ సబ్ క్లాస్ 4A ని యాడ్ చేయడం జరిగింది ఆర్టికల్ 16కి. ఈ 4A ఏం చెప్తుందంటే ప్రమోషన్ రిజర్వేషన్లలో కూడా, సో ప్రమోషన్లో కూడా రిజర్వేషన్లు ఉండాలి ఎవరికి? ఎస్సీ ఎస్టీలకి అని చెప్పేసి. ఇది ఇన్ని సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి అప్లికేబుల్ కాలేదు, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వాళ్ళకి అప్లికేబుల్ చేస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ 2019. ఇది దేని గురించి? ఈ రిజర్వేషన్ దేని గురించి అయితే, ఇన్ని రోజులు ఎవరైతే కనుక లైన్ ఆఫ్ కంట్రోల్కి దగ్గరగా ఉన్నారో వాళ్ళకే రిజర్వేషన్ ఉంటుండే. ఇప్పుడు లైన్ ఆఫ్ కంట్రోల్తో పాటు ఇంటర్నేషనల్ బార్డర్ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు వర్తిస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. అసలు లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంది, ఇంటర్నేషనల్ బార్డర్ అంటే ఏందో మనం డిస్కస్ చేద్దాం. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే ఏంటంటే, సో జమ్మూ పాకిస్తాన్కి ఉన్న, సో భారతదేశానికి జమ్మూ కాశ్మీర్ పరిధిలో ఉన్నటువంటి బార్డర్ ఇది. లైన్ ఆఫ్ కంట్రోల్ జమ్మూ కాశ్మీర్ని ఆజాదీ కాశ్మీర్ అంటారండి, ఇది పాక్ ఆక్యుపైడ్ చేసింది. ఇది గిల్గిట్ బలూచిస్తాన్, ఇది కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరే. సో ఇదేమో చైనా ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్, ఆక్సాయి చిన్, ఇది భారతదేశ పరిధిలో ఉన్నటువంటి కాశ్మీర్. సో లైన్ ఆఫ్ కంట్రోల్ ఏంటంటే కాశ్మీర్కి సంబంధించి భారతదేశానికి మరియు పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ పేరే లైన్ ఆఫ్ కంట్రోల్. సో ఈ ఇమేజ్లో మీరు క్లియర్గా చూడొచ్చు, ఇది వచ్చేసేసేమో ఇంటర్నేషనల్ బార్డర్ స్టూడెంట్స్, అంటే జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కాకుండా, అంటే రాజస్థాన్కి లేదా గుజరాత్కి మరియు పాకిస్తాన్కి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ ఏంటంటే ఇంటర్నేషనల్ బార్డర్. అలా కాకుండా జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్కి మరియు ఇండియాకి ఉన్నటువంటి బార్డర్ ఏంటంటే ఎల్ఓసీ. ఇన్ని రోజులు కూడా ఎల్ఓసీకి ఎవరైతే కనుక 6 కిలోమీటర్ల దూరంలో ఉండేవాళ్ళో వాళ్ళే కేవలం 3% రిజర్వేషన్ ఉండేవి. కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్కి కూడా ఎవరైతే కనుక 6 కిలోమీటర్ల దూరంలో ఉంటున్నారో వాళ్ళకు కూడా 3% రిజర్వేషన్లు ఇస్తూ ఈ ఆర్డినెన్స్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ ద నేషనల్ మినరల్ పాలసీ, అంటే ఖనిజాల తవ్వకం ఎలా ఉండాలి సో అనే దాని గురించి ఈ పాలసీని తీసుకోవడం జరిగింది. ఖనిజాల తవ్వకంలో ట్రాన్స్పరెన్సీ, దాంతోపాటు బెటర్ రెగ్యులేషన్ అండ్ బెటర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్, అంటే చట్టాల అమలు క్లియర్గా ఉండాలి, అక్రమ మైనింగ్ ఉండకూడదు అని చెప్పేసి ఈ పాలసీని తీసుకోవడం జరిగింది స్టూడెంట్స్. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ నేషనల్ పాలసీ ఆన్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ పైన కూడా 2019 అనే దానిపైన ఒక సో పాలసీ తీసుకోవడం జరిగిందండి. ఈ పాలసీ ప్రకారం సాఫ్ట్వేర్ రంగ అభివృద్ధికి మన భారతదేశ ప్రభుత్వం ఎన్ని కోట్లు కేటాయించిందండి? 15,000 కోట్లు కేటాయించింది. ఎన్ని సంవత్సరాల వరకు ఇది? 7 సంవత్సరాల వరకు కేటాయించడం జరిగింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద టార్గెట్? మన భారతదేశం యొక్క సాఫ్ట్వేర్ విలువల మొత్తాన్ని కూడా 10 రెట్లు పెంచాలి, 10-fold ఇంక్రీజ్ ఇన్ ద ఇండియా షేర్ ఆఫ్ ద గ్లోబల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్. ప్రపంచద మొత్తం సాఫ్ట్వేర్ ఉత్పత్తిలో మన దేశ ఉత్పత్తులు 10 పదింతలు పెరగాలి. ఎప్పటివరకు? 2025 లోపు. నెక్స్ట్ అండ్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మనం ఎప్పుడైతే ఆయనకి ఎంకరేజ్ చేస్తామో అప్పుడు మనకు డిజిటల్ ఇండియాలో కూడా మనం ఎంకరేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఈ పాలసీలో సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి స్టార్టప్స్ని కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పడం జరిగింది. దేశం మొత్తం మీద ఉన్నటువంటి 10,000 స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. దాంతోపాటు ఈ పాలసీలో మనం చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ రంగాన్ని బాగా ఎంకరేజ్ చేయడం ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సుమారు 35 లక్షల మందికి కూడా 2025 లోపు ఎంప్లాయ్మెంట్ని ఇవ్వచ్చు అని చెప్పేసి ఈ యొక్క పాలసీ. ఈ పాలసీలో భాగంగా నేషనల్ సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్ మిషన్ అనే దాన్ని క్రియేట్ చేశారండి. ఇది ఒక మిషన్, ఇది ఒక బాడీ. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ప్రభుత్వానికి చెందిన ప్రతినిధులు, దాంతోపాటు సాఫ్ట్వేర్ రంగానికి చెందిన ప్రతినిధులు, దాంతోపాటు అకాడమిషియన్స్, ఓకే, ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. నెక్స్ట్ క్యాబినెట్ అప్రూవ్స్ స్కీమ్ ఫర్ ఫేమ్ ఇండియా ఫేజ్ 2. అసలు ఫేమ్ ఇండియా అంటే ఏంటండి? ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా ఫేజ్ 2. ఎలక్ట్రిక్ వెహికల్స్ని సో ప్రోత్సహించడానికి చేసినటువంటి స్కీమ్ ఇది. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎందుకు ప్రోత్సహించాలి మీరు? పర్యావరణానికి అవి ఈజీగా ఉంటాయి కాబట్టి.
ఎందుకంటే కాలుష్యం రోజు రోజుకి పెరిగిపోతుంది కాబట్టి మనం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ పాలసీ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం, దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొన్న వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, దాంతోపాటు సో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే సో రోడ్స్ పైన ఛార్జింగ్ ఫెసిలిటీ ఈజీగా ఉండేటట్టు. సో ఇదంతా నెరవేరాలంటే ఎంత కోట్లు కేటాయించారండి? 10,000 కోట్లు. ఈ యొక్క స్కీమ్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది? 1 April 2019. ఇది ఫేమ్ ఇండియాస్ 1 స్కీమ్కి కొనసాగింపుగా ఫేమ్ ఇండియా 2 చేయడం జరిగింది. సో ఇలా చేయడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంది? వీ కెన్ రెడ్యూస్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. ఈ పాలసీని మనం ప్రధానంగా దేనిపైన కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది? ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్. ఎప్పుడైతే కనుక బస్సెస్ లాని పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎలక్ట్రిక్ ఉంటుందో అప్పుడు ప్రజలు వాళ్ళ యొక్క వెహికల్స్ వాడడం తక్కువ చేస్తారు. సో ఈ పాలసీలో భాగంగా 2,700 ఛార్జింగ్ స్టేషన్లు పెట్టాలి భారతదేశం మొత్తం మీద అని డిసైడ్ అవ్వడం జరిగింది. దాంతోపాటు హైవే 2 ఇంపార్టెంట్ సిటీస్ని కనెక్ట్ చేసేటువంటి హైవేల మీద కూడా ఛార్జింగ్ స్టేషన్లు నెలకొల్పాలని డిసైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి న్యూస్. సో బై 2040 ఆర్క్టిక్ సమ్మర్ మెటర్న్ ఐస్ ఫ్రీ, అంటే ఆర్క్టిక్లో సమ్మర్ టైంలో ఏం ఐస్ లేకుండా ఉండే ఛాన్స్ ఉంటుంది 2040 లోపు. అంటే మీనింగ్ ఏంది? ఐస్ అంతా ఫాస్ట్గా కరిగిపోతుంటుంది అని. దేనివల్ల? గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో గ్లోబల్ వార్మింగ్ పరిరక్షించడానికి మనం సరైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యల్లో భాగంగానే ఇంతకుముందు మనం డిస్కస్ చేస్తాం ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎంకరేజ్ చేయడం కూడా అందులో ఒక భాగం. నెక్స్ట్ రైనోస్ వితౌట్ బార్డర్స్ ఈజ్ కన్జర్వేషన్ క్రెడో. ఇది మొత్తం దేనికి సంబంధించిందంటే రైనో, ఓకే, రైనోని ఖడ్గ మృగాన్ని ఒక దేశం నుంచి ఇంకో దేశం వెళ్ళినప్పుడు కూడా అవి మనం ప్రొటెక్ట్ చేస్తుండాలి. అంటే కలిసి ఉన్నటువంటి దేశాలు ఇండియా, నేపాల్, మయన్మార్, భూటాన్ ఇవన్నీ కూడా ఒక దేశం నుంచి రైనోస్ ఇంకో దేశం బార్డర్లోకి వెళ్తుంటాయి కాబట్టి ఇలా వెళ్ళినప్పుడు అన్ని దేశాలు కూడా ప్రొటెక్షన్ చర్యలు తీసుకుంటే అవి బాగుంటాయని చెప్పేసి. ఇది ఎక్కడ తీసుకున్నారు స్టూడెంట్స్? ఏషియన్ రైనో రేంజ్ కంట్రీస్ సమ్మిట్ జరిగింది న్యూఢిల్లీలో. అందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్పెషల్లీ ఏ దేశాల మధ్యలో ఇది అగ్రిమెంట్ జరిగిందంటే ఇండియా, నేపాల్, భూటాన్ ఈ 3 దేశాలు కూడా వన్ హార్న్ రైనో ఇది చాలా ఫేమస్ అండి, దీన్ని కాపాడడానికి చర్యలు తీసుకుంటామని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్లో చెప్పడం జరిగింది. సో విచ్ వన్ విల్ బీ ప్రొటెక్టెడ్? 1 హార్న్ రైనో. ప్రపంచం మొత్తం మీద 1 హార్న్ రైనో ఎన్ని ఉన్నాయంటే 3,584, అందులో 2,900 కూడా సో కజీరంగా నేషనల్ పార్క్లోనే ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు ఇవి చైనా నుండి బంగ్లాదేశ్ దాకా అండ్ జావా సుమత్రా రైనోస్ ఇవన్నీ కూడా ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ జావా సుమత్రా రైనోస్ అనేవి అంతరించిపోవడానికి చాలా దగ్గరగా ఉన్నాయి. సుమత్రా రైనో అయితే గనక సో అవి చాలా చిన్నగా ఉంటాయి ఉన్న అన్ని రైనోలలో. ఏషియన్ రైనో విత్ 2 హార్న్స్ ఇట్ బికమ్ ఎక్స్టెంట్. ఏషియన్ రైనో అనేది ఇప్పటికీ ఆల్రెడీ అంతరించిపోయింది కూడా. అవి కేవలం ఎక్కడ కనిపిస్తాయంటే సబా ఐలాండ్ ఆఫ్ మలేషియా మరియు ఇండోనేషియాలో కూడా కొన్ని కొన్ని కనిపిస్తుంటాయి అప్పుడప్పుడు. అదర్ డిసిషన్, ఇంకా వీళ్ళు ఇంకేం డిసిషన్ తీసుకున్నారు? క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నటువంటి సుమత్రా రైనోను కూడా మనం రక్షించాలని చేయడం జరిగింది స్టూడెంట్స్. సివిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే మీనింగ్ ఏందో మీరు ఐడియా ఉండాలి. క్రిటికల్లీ ఎండేంజర్డ్ అంటే ఎనీ స్పీసీస్ విచ్ ఈస్ వన్ దట్ హ్యాస్ బిన్ కేటగరీజ్డ్ బై ద IUCN యాజ్ ఫేసింగ్ ఎన్ ఎక్స్ట్రీమ్లీ హై రిస్క్ ఆఫ్ ఎక్స్టెన్షన్. ఏదైతే గనక అంతరించిపోవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయని IUCN గుర్తించిందో అవన్నీ కూడా క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీసీస్. సో ఇవి స్టూడెంట్స్, ఇందులో క్విజ్ గ్రూప్ త్రీకి ప్రిపేర్ అయ్యే క్యాండిడేట్స్కి క్విజ్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్క్స్ అన్నీ కూడా ఏ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పేసి మీరు ఐడెంటిఫై చేసి కింద కమెంట్స్ రూపంలో పెట్టండి. చూద్దాం ఎంత మటుకు మీ పార్టిసిపేషన్ ఉంటుంది అనేది. సో యువర్ పార్టిసిపేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ అసైన్మెంట్ ఫర్ గ్రూప్ 1 స్టూడెంట్స్, కమెంట్ ఆన్ ఎలక్ట్రల్ బాండ్స్ యొక్క పైన మీ కమెంట్. ఎలక్ట్రల్ బాండ్స్ అంటే ఏంది, దాని యొక్క ఉపయోగం ఏంది, దాని యొక్క ఛాలెంజెస్ ఏందని. దాంతోపాటు అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి రెండు కూడా మీకు అసైన్మెంట్ స్టూడెంట్స్. ఈ అసైన్మెంట్స్ నేను తర్వాత వీడియోలో డిస్కస్ చేస్తాను. అందులో మీరు ఇది అసైన్మెంట్స్ లాగా రాసి ఎవరైతే అసైన్మెంట్స్ విని చేస్తారో వాళ్ళు వీడియోలో కామెంట్ చేయండి స్టూడెంట్స్. సో ఇవి స్టూడెంట్స్ ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్లో డిస్కస్ చేసినటువంటి మొత్తం న్యూస్. సో మీకు ఇంకా ఏం డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ రూపంలో ఇంక్లూడ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ద్వారా నాలెడ్జ్ వచ్చింది అనిపిస్తే, మీకు టైం యూజ్ అయింది అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సీ యూ నెక్స్ట్ వీడియో. దిస్ ఈజ్ సంతోష్ రావు. థ్యాంక్ యూ సో మచ్.